మనం ఆరాధించుచున్నటువంటి దేవుని పేరు దేవుని నామం అనేటువంటిది అది చాలా హెచ్చైనది చాలా ప్రభావమైనది చాలా శక్తివంతమైనది అని దైవ ల్యాఖనాలు చదువు ఉన్నాయి ఇంతకీ దేవుని పేరేంటి చాలామంది క్రైస్తవుల్లోనే చాలా మందికి ఒక అనుమానాలు లేదా క్రైస్తవులని వివిధమైనటువంటి గుంపులకు సహవాసాలు కలిగిన వారు ఉన్నారు ఏమిటో తెలుసా యహోవ సాక్షులు అనబడినటువంటి ఒక సంఘ సహవాసం గల వారు ఉన్నారు వారు ఎలా అంటే మనము యహోవ నామములోనే ప్రార్థన చేయాలి యహోవనామే అనే నామములోనే పేరులోనే మనం ప్రార్థన చేయాలి ఆ అనే నామములోనే మన రక్షణ పొందాలి అనేటువంటిది తెలియజేస్తూ ఉంటారు బిట్లారా ఆది కాండం నుండి కూడా మనం పరిశీలించగలిగితే దేవుని పేరు ఒక్కటి అనేటువంటిది ఎక్కడ కూడా ఆయన తనను తను బయలుపరచుకోలేదు ఇదే నాది ఇదే నా ఎన్నటన్నటికి నా నామముని ఎక్కడ కూడా తను పేరుని ఎక్కడ కూడా బయలుపరుచుకోలేదు ప్రధాని బిట్లారా మోసే ఒకసారి దేవునితో మాట్లాడుతున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు మోసే నన్ను విడిపించాలి వారి దుఃఖాలను చూశాను వారి ఏడుపులు చూశాను కాబట్టి నువ్వు వారిని విడిపించాలి నేను నేను ఎన్నుకున్నాను ఏర్పరచుకున్నానని ఆ హోరేపు పర్వతం మీద మండుచున్న పొదలో నుండి స్వరం స్వరం చేత మోషేతో మాట్లాడుతున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుతూ మోసేకు ఒక అనుమానం వచ్చింది అయ్యా నువ్వు మాట్లాడుతున్నావు బాగానే ఉంది నేను ఇజ్రాయిల్ దగ్గరికి వెళ్తాను వారు వెళ్ళినప్పుడు నన్ను అడుగుతారు కదా ఏ దేవుడు నీ పేరేంటి ఆ దేవుని పేరేమిటి అని అడిగితే నేనేం చెప్పను నేనేం చెప్పాలి మీ పేరేమిటి అని అడిగినప్పుడు నేను మీ పేరు ఏమని నేను వాళ్ళకి తెలియజేయాలి నేను ఏమని మిమ్మల్ని అడ్రస్ చేయాలి ఇప్పుడు నాకు చెప్పవా అనంటే ఆయన అన్నాడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మొట్టమొదటిగా ఇట్లారా తన గుణమును బట్టి తను ఈ లోకం అంతటికి ఈ లోకములోను మనుషులందరి పట్లను తాను ఏమై ఉన్నాడో తన గుణాన్ని బట్టి ప్రజలకు తను తాను వ్యక్తపరుచుకున్నాడు కానీ అది ఆయన నామం కాదు అది ఆయన నామం కాదు అది ఆయనకు పెట్టబడిన పేరు కాదు ఇట్లారా ఎవరికి ఎవండి ఆయనకి ఎవ ఆయనకి ఎవడైనా పేరు పెట్టగలడా ఆయనకు ఎవడైనా పా నామకరణం చేయగలడా ఇదిగో ఇదే నీ పేరునా ఇదిగో ఇదే నీ పేరని మనుషులు మనుషులు మనుషులుగా మనం పెట్టుకున్నట్టుగా దేవునికి మనం పేరు పెట్టగలవా అంత యోగ్యత మనకున్నదా అంత పవిత్రమైనటువంటి హృదయం అనుకున్నదా నా ప్రియ దేవుని బిడ్డ అయితే బైబిలి గ్రంథంలో ఒక ఆమె దేవునికి పేరు పెట్టింది తెలుసా బైబిలి గ్రంథంలో ఒక ఆమె దేవునికే పేరు పెట్టేసింది తనున్నటువంటి స్థితిలో తనున్నటువంటి శ్రమలో తనున్న బాధలో పరిస్థితుల్లో ఇరుకులు ఇబ్బందులు ఉంటున్నప్పుడు దేవుడు తనను దర్శించగా దేవుడు తనను తన దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు తన ఇరుకును తొలగించినప్పుడు వాగ్దానముల చేత ధైర్యపరిచినప్పుడు తన మాటల చేత ఓదార్చినప్పుడు ఆమె దేవునికి పెట్టినటువంటి పేరేమిటో తెలుసా చూచుచున్న దేవుడవు నీవే అని చెబుతూ ఆయనకు ఏం పేరు పెట్టానో తెలుసామా హోవా ఈ చెప్పండి ఏంటిది యహోవా ఈరే యహోవ ఈరే అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడు చెప్పాలి గట్టిగా చూచున్న దేవుడు ఎవరామా ఎవరు ఆమె దేవునికే పేరు పెట్టేసిందట ఎవరామే దేవునికి పేరు పెట్టేసింది దేవునికి నామకరణం చేసేసింది దేవుడు అడిగాడా కాదు 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 ఎట్లారా ఏ సందర్భంలో దేవునికి పేరు పెట్టిందో తెలుసా ఎందుకు అనిపించింది ఆమె ఆమెకు తన జీవితంలో తన బ్రతుకులో ఏమై ఉన్నాడో ఆ మాట్లాడిన దేవుడు తన జీవితంలో ఏమై ఉన్నాడోనని ఆ ఆ అనుభవాన్ని బట్టి దేవునికి ఆ పేరు పెట్టేసుకుని తనకు తానే మరి ఏమని పిలవాలని నేను ఏమని పిలవాలి ఇట్లా ఒక మాట చెప్పనా దేవుని మనం ఏ రీతిగా పిలిచినా ఆయన పిలిచి ఆయన పలికే దేవుడై ఉన్నాడు స్తోత్రం చూద్దాం గట్టిగా నువ్వు అమెరికా భాషలో హే ఓ జీసస్ అని నువ్వు పిలిచినా పలికే దేవుడై ఉన్నాడు మలయాళం భాషలో ఓ యేషువే అని నువ్వు పిలిచినా పలికే దేవుడై ఉన్నాడు తమిళంలో పిలిచినా తమిళ భాషలో పిలిచినా ఆయన పలికే దేవుడై ఉన్నాడు మరాఠీ భాషలో పిలిచినా ఆయన పలికే దేవుడై ఉన్నాడు ఈ ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో ఏమండి లిపి ఉన్న భాషలు లిపి లిపిలేని అనగా రాతలు రాయబడని భాషలు కూడా ఉన్నాయి కాబట్టి రకరకాల భాషలు అయితే ఒక మాట చెప్పనా మన దేవుని మనం ఏ భాషలో పిలవాలి ఈ మధ్య నేను ఒక సంభాషణ విన్నాను కొంతమంది సేవకులు పాస్టర్లు లేదు దేవునికి ఒక భాష ఉంది దేవుని కంటూ ఒక భాష ఉన్నదట ఆ భాషలోనే దేవుని ఆ దేవుని పిలవాలట ఆ భాషలోనే దేవుని స్థుతించాలట ఎవరి ఆ భాషలో చేయకూడదు చేయకోకపోతే పాపమాట అసలు ఎవరు చెప్పాడు హెబ్రి భాష అది దేవుని భాషట గ్రీకు భాష అది దేవుడి భాష అంటే అరబ్బీ అని ఇక రకరకాల భాషలు మాట్లాడుతుంటే ఇలాంటిది ఇంత అజ్ఞానంగా ఉన్నారు ఇంకా ఇంకా పిల్ల పిల్ల స్టేజ్లో ఉన్నారు ఏంటిది ఆత్మీయంగా ఇంకా భాషల దగ్గర ఆగిపోయారు ఏమండి కంటూ ఒక భాష ఉందా కంటూ మతం ఉందా దేవునికంటూ కులం ఉందా కంటూ ఒక సపరేట్ ప్రాంతం ఉందా మనుషులముగా మనకంటు మనకంటే దేశం ఉంది సపరేట్ దేశం ఉంది సపరేట్ ప్రాంతాలు సపరేట్ ఊర్లు ఉన్నాయి కానీ కంటూ దేవునికి సపరేట్ ఆయన ఎరుషలంలను పుట్టాడు కాబట్టి ఆయన ఎరుషలం దేవుడు ఆయన ఇజ్రాయలీలకు సంబంధించిన వాడు కాబట్టి ఇజ్రాయలీలు దేవుడు ఆయన పాలస్తీనా దేవుడే కానీ భారతదేశ భారతదేశానికి సంబంధించిన దేవుడు కాదని చాలా మంది అపోహలు చాలామంది అవగాహనలతో కూడా ఎవండి తెలిసి తెలియని అవగాహనలతో తెలిసి తెలియని మాటల చేత మాట్లాడేవారు ఉన్నారు ఎవంటి కొంతమంది హైందవులే తమ తమ దేవుళ్ళను ఎవడి తమ తమ దేశానికి మాత్రమే పరిమితం చేసుకుంటున్నారు కానీ ఒక మాట ఒక మాట చెబుతున్నాను దేవుడు అని అనబడిన వాడు ఒక దేశానికి సంబంధించిన వాడై ఉండడు ఒక ప్రాంతానికి సంబంధించిన వాడై ఉండడు దేవుడు అనబడినటువంటి వాడు ఎట్లారా సర్వ మానవాళికే ఒక్కడై ఉంటాడు అంతేగాని భారతదేశానికి ఒకడు ఒకడు పాకిస్తాన్కి ఒకడు అట్టు ఉండడు ఇంటికి తండ్రి ఇద్దరా ఇద్ద కొంతమంది ఇళ్ళలో ఇద్దరంటారు అది న్యాయబద్ధమైనది కాదు మా తండ్రులు అని ఎవరికైనా చెప్పేటప్పుడు ఎంతమందిరా మీకు ఫాదర్లు ఎంతమంది అంటే మా నాన్న పేరండి అని అంటారా లేకపోతే మా నాన్నల పేరండి అని చెబుతారా మా నాయన పేరండి మా తండ్రి పేరండి సంబోధిస్తాం అలాగే దేవుని విషయం దగ్గరకు వచ్చేసరికి కూడా ఇట్లారా ఆయన ఒక దేశానికి సంబంధించిన సంబంధించిన వాడు కాదు ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు ఒక రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన వాడు కాదు దేవుడు అనబడిన వాడు సర్వ మానవాళి మీద అధికారం కలిగిన వాడు అయి ఉన్నాడు స్తోత్రం చెప్పగట్టుగా ఎవరు అనంటే ఆయన మనం ఆరాధిస్తున్న నజ రయుడైన మరి ఏ భాషలో పిలవాలి ఆయనను అనగా నువ్వు ఏ భాషలో పిలిచినా ఎందుకంటే ఆయనకు అన్ని భాషలు వచ్చాయి కాబట్టి ఆయనకు అన్ని భాషలు వచ్చు ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది ఏసుక్రీస్తు అందరికీ కొందరికి ఆయన బైబిల్ చెప్పట్లేదు ఆయన అందరికీ పిచ్చోళ్లకు దేవుడే మెంటలోకి దేవుడు గుడ్డోళ్లకు దేవుడు కుంటోళ్ళకి దేవుడే చెవిటోనికి దేవుడే ఏవండి ఓ ఒక చెయ్యి ఉండి ఒక చెయ్యిలో కూడా దేవుడే రెండు కాళ్ళు రెండు చేతులుండి ఒక ముక్కు ఉండి అన్ని సర్వ అవయవములు మంచిగా సరిగా ఉన్నవాడికి కూడా దేవుడే నల్లడికి దేవుడే తెల్లునికి దేవుడే ఎర్రోడికి దేవుడే అది ఏమిటి ఎటుగా నీ జన్మ ఎలా ఉన్నా ఏమిటి లోకంలో జన్మిస్తున్న ప్రతి ప్రాణికి ప్రతి జీవరాశికి ప్రతి మానవుడికి ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కడే ఆయన ఈ పేగల కాల సమయాన మనం ఆరాధిస్తున్నాచార్యుడైనా ఏ భాషలో పిలిచినా ఏ భాషలో నువ్వు ఆయనను ఆహ్వానించిన ఆయన నీ దగ్గరికి వచ్చి మాట్లాడి నీతో ముచ్చటించి నీ బ్రతుకును మార్చగలిగి సమాధానంతో నింపే దేవుడై ఉన్నాడు